हाय अंडी, वेलकम टू माय चैनल। ईस्ट फेसिंग जी प्लस वन इंटरव्यू परिचय पोतरांडी। मत्तो वच्चे किंद डबल बेड्रूम अदे विधंगा पैन डबल बेड्रूम वस्तुंदी। दानिकन्ना मुंदु मीकु अंदरिकी ओक चिन्न रिक्वेस्ट अंडी, नेनु दींतो पाटुगानु इंकोक एड्युकेशनल चैनल कूडा रन चेस्तुन्नानु। एवरैते कांपिटेटिव एग्जाम प्रिपेर अवुतुंटारो अदे बैंकिंग सेक्टर कावच्चु, अदे रैल्वेस कावच्चु, एसएससी कावच्चु, अदे विधंगा ग्रूप्स कानिवंडि, एपी पोलीस अंड कानिस्टेबल जॉब्स कानिवंडि, एवरैना सरे कांपिटेटिव एग्जाम प्रिपेर अवुतुन्नट्लयिते अट्लांटि वाळ्ळंदरिकी कूडा नेनु यूट्यूब लो क्लासुलु अयिते चेप्पडं जरुगुतुंदि अर्थमेटिक अंड रीजनिंग सब्जेक्ट्स मीद। దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి। ఎవరైనా మీ ఫ్రెండ్స్ లో కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కావచ్చు, మీ ఇంట్లో ఎవరైనా సరే కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నట్లయితే అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఈ వీడియోస్ ని కొంచెం షేర్ చేస్తానికైతే ట్రై చేయండి, ఓకేనా। ఇంకా మన వీడియో విషయానికి వస్తే చూద్దామండి, ఇల్లు అంతా కూడా ఒకసారి ఎలా ఉందో ఏందనేది। ఇల్లు వచ్చేసి మనకు అల్లిపురంలో అయితే ఇల్లు మనకు ఉండడం జరిగిందండి, ఓకేనా। రైల్వే స్టేషన్ కి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో అల్లిపురం లో ఇల్లు అయితే మనకు ఉండడం జరిగింది। ఈస్ట్ ఫేస్ లో ఉండండి ఇల్లంతా కూడాను। కింద వచ్చేసి మన కార్ పార్కింగ్ కూడా చక్కగా ఇవ్వడం జరిగింది। ఇల్లంతా చూస్తే నేచర్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ, అన్నిటికన్నా మెయిన్ ఇక్కడ నేచర్ కూడా చాలా బాగుంటుంది। వాటర్ ఫెసిలిటీ కూడా ఇంకా చాలా బాగుంటుందండి ఇక్కడ। సిటీకి అతి దగ్గరలో మనకి ఇల్లు అయితే ఉండడం జరిగింది। కింద డబుల్ బెడ్ రూమ్ వస్తుంది, కిందంతా కూడా మనకు రెండు బెడ్ రూములు, ఓకేనా। అదంతా హాల్ అండి, ఒకసారి చూడండి హాల్ అంతా కూడా ఎలా ఉందో ఒకసారి చూడండి। 20 అంకణాల స్థలంలో 19 అంకణాల కట్టుబడితో ఇల్లైతే మనం కట్టడం జరిగిందండి। కింద 19 అంకణాలు వస్తుంది, అదే విధంగా పైన 19 అంకణాలు వస్తుంది। టోటల్ గా మనకి 38 అంకణాలు అనేది కన్స్ట్రక్షన్ అయితే రావడం జరుగుతుంది। మొత్తం కూడా ఇల్లంతా ఒకసారి చూద్దాం ఎలా ఉంది అనేది కూడా। ఇప్పుడైతే ఆల్మోస్ట్ వర్క్ అంతా కూడా ఫినిష్ చేస్తున్నారండి, చాలా వరకు ఇల్లైతే ఫినిష్ స్టేజ్ లో ఉంది। పెయింటింగ్స్ అనేటివి లోపల ఇంటర్ పెయింట్స్ అనేటివి మొత్తం కూడాను కస్టమర్ యొక్క ఛాయిస్ ని బట్టి వేస్తాం అని చెప్పి హోల్డ్ చేసి పెట్టారండి, పెయింట్స్ అయితే వేయలేదు। ఇది వచ్చేసి డైనింగ్ హాల్, इकडे मन पूजगति तेव जी, ओकेना पूजगति तेव जी। दिन पक्ने मन को किचन वीस चुता किचन एवरना इंट्रस्ट उसे वे फस्ट विजिटे ट्रई ची इंट अड्रस मन को अल्लीपुर उम्मीदन जरिए, ओकेना। सिटी की और 4 किलोमीटर डिस्टेंस इतने मन को दीन पक्ने किचन पक्ने मन को सर्विस पाइंट इक वाशिंग मिशन अच्छे मन पाइंट सेटू। ఇదంతా కూడా డైనింగ్ హాల్, ఒకసారి చూడండి ఎలా ఉందో మొత్తం కూడాను, ఇంకనా ప్రతి బెడ్ రూమ్ కూడాను అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది। ఇల్లంతా కూడా టైల్స్ కాకుండా మొత్తం మార్బుల్ యూజ్ చేశారండి ఇంటి మొత్తాన్ని కూడాను। వుడ్ వర్క్ కానీ ఉండి, సీలింగ్ కానీ ఉండి, అన్ని ఏ టు జెడ్ అయితే వర్క్ అయితే ఫినిష్ చేశారు। మొత్తం కూడాను ఫినిషింగ్ స్టేజ్ లో ఉందండి ఇల్లంతా కూడాను। ఇది వచ్చేసి మార్బుల్ అండి అంతా కూడాను, ఓకేనా। ప్రతి బెడ్ రూమ్ కూడాను అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది। సేమ్ కిందైతే మనకి ఎలా అయితే డిజైన్ చేస్తున్నారో పైన కూడా మనకు యాస్ ఇట్ ఇస్ గా లే అనేది అలాగే డిజైన్ చేస్తున్నారండి। కింద వచ్చేసి హాల్ కొంచెం పెద్దదిగా వస్తుంది మనకి, ఎందుకంటే కార్ పార్కింగ్ అనేది పైన లేదు కాబట్టి కొంచెం బాల్కనీ స్పేస్ ఇచ్చి హాల్ అనేది కొంచెం అయితే పెంచడం జరిగింది మనకి అక్కడ। అది కూడా మీకు చూపిస్తాను నేను ఎలా ఉంది అనేది కూడాను। ఒక మాస్టర్ బెడ్ రూమ్, ఒక చిల్డ్రన్ బెడ్ రూమ్, ఫ్లోర్ వైస్ గా మనకి మొత్తం కూడాను జీ ప్లస్ వన్ ఇల్లండి ఇది। ఇంకా గ్రిల్స్ విషయానికి వస్తే మొత్తం కూడాను స్టీల్ గ్రిల్స్ అనేది వాడడం జరిగింది। ఇదంతా చూద్దాం ఒకసారి, ఫస్ట్ ఫ్లోర్ కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉందో అనేది। స్టెప్స్ కింద కూడా మనకి ఒక కామన్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది। ఓకేనా, చూడండి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అనేది పైన ఎలా ఉందో అనేది। ఇది కూడా అంతా కూడా ఒకసారి చూద్దాం, 20 అంకణాల స్థలంలో 38 అంకణాల కన్స్ట్రక్షన్ తో ఇల్లు అయితే మనకి ఉండడం అయితే జరిగింది, ఓకేనా। విత్ వుడ్ వర్క్ అండ్ ఇంటీరియర్ తో సహా మనకి ఇల్లంతా కూడాను పూర్తిగా కంప్లీట్ అయితే చేయడం జరిగిందండి। బయటంతా కూడాను పెయింటింగ్స్ అయిపోయి లోపల మాత్రమే పెయింట్స్ అనేటివి హోల్డ్ చేసి పెట్టారు, ఓకేనా। ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే నా నంబర్ అయితే చెప్తాను, నా నంబర్కి అయితే కాల్ చేయండి, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీకు క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను। నా నంబర్ వచ్చేసి 9398196995, అదే ఇంకో నంబర్ వచ్చేసి 8008163272, ఓకేనా। ఇది వచ్చేసి పైన హాల్ అండి, మెయిన్ హాల్ ఇది। ఇక్కడ కబోర్డ్ వర్క్ అనేవండి మనకు మొత్తం కూడాను చాలా చక్కగా చేసి పెట్టారు। దీనిలో కూడా మనకి డైనింగ్ హాల్ వస్తుంది, అదే విధంగా మనకి కిచెన్ గానేవండి, పూజ గది మొత్తం కూడాను ఏ టు జెడ్ అనేది కిందైతే ఎలా ఇచ్చారో మనకి యాస్ ఇట్ ఇస్ గా అలా ఇవ్వడం జరుగుతుంది। ఒక పోర్షన్ లో ఓనర్ ఉండి ఇంకొక పోర్షన్ రెంట్ కూడా ఇవ్వొచ్చండి, ప్రాబ్లం అయితే లేదు,
ఏరే వచ్చేసి మనకి డైనింగ్ హాల్ వస్తుంది. సింక్ వచ్చేసి ఇక్కడ ఇస్తారండి. సింక్ అది ఇంకా పెట్టలేదు ప్రజెంట్. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే వచ్చి ఫస్ట్ విజిట్ చేయండి. విజిట్ చేసి మీకు అన్ని విధాలు ఓకే అనుకుంటేనే తీసుకునేదానికైతే ట్రై చేయండి. మీకు 80% వరకు లోన్ అవైలబిలిటీ ఉందండి. మీకు 80% వరకు ఈ ప్రాపర్టీ మీద లోన్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఇంటి యొక్క కాస్ట్ వచ్చేసి, కాస్ట్ విషయానికి వస్తే 1,08,00,000 అయితే చెప్తున్నారండి. 1,08,00,000 రూపాయలు అయితే మనకి ఈ ప్రాపర్టీ యొక్క వాల్యూ అనేది మనకు చెప్తున్నారు. అది కూడా మీకు నెగోషియబుల్ అనేది ఉంటుంది. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కానివచ్చు, లేదా ఎవరైనా సరే ఇంకెవరన్నా ప్రాపర్టీ కోసం చూస్తున్నా సరే అట్లాంటి వాళ్ళందరూ కూడా నా వీడియోస్ని అయితే కొంచెం షేర్ చేయండి. అదేవిధంగా ఇంకెవరన్నా నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే అట్లాంటి వాళ్ళందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకునేదానికైతే ట్రై చేయండి. వీలైనంత వరకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేసేందుకైతే ట్రై చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసే కొద్దీ వీడియో అనేది ఇంకొంతమందికి స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించిన ఛానల్ లింక్ కూడా నేను ఈ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి. ఎడ్యుకేషన్ ఛానల్ యొక్క నేమ్ వచ్చేసి MHA మ్యాథ్స్ ట్రిక్స్ అండి. దాని యొక్క లింక్ కూడాను మీకు ఈ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఒకసారి ఎవరన్నా మీ ఇంట్లో ఎవరన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఆ వీడియోస్ని కొంచెం షేర్ చేస్తానికైతే ట్రై చేయండి. ఓకేనా? ఇక్కడ మీకు ప్రతి స్కూల్ వ్యాన్ కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. ఇక్కడ ప్రతి స్కూల్ వ్యాన్ కూడాను మనకి ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. స్కూల్స్ విషయానికి వస్తే అదేవిధంగా కాలేజీలు కావచ్చు, అందులో ఇక్కడ 24 అవర్స్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉంటుందండి. అది బస్సు కావచ్చు, అదేవిధంగా ఆటోస్ ఫెసిలిటీ కావచ్చు, అన్ని విధాలా మీకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేది చాలా బాగుంటుంది. ఆత్మగూరు బస్టాండ్కి అతి దగ్గరలో ఉందండి ఇల్లు అనేది. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే వచ్చి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. నా నెంబర్ అయితే మళ్ళీ ఇంకోసారి చెప్తానండి, 9398196995. ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ.